రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించాలని చెప్పారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశాలపై సోనియాతో చర్చించాలని చెప్పారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో లాయాలిటీ ఉన్న వ్యక్తికి అవకాశం కల్పించాలని కోరానన్నారు. పీసీసీ రేసులో ఉన్నానని, పార్టీ కోసం పనిచేస్తున్నానని సోనియాకు వివరించారని చెప్పారు. త్వరలో కొత్త పీసీసీ చీఫ్ను అధిష్టానం నియమిస్తుందంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అశోక్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంపీ కోమటిరెడ్డి కలిశారు. నేను మా పార్టీ అధ్యక్షురాలని పార్టీ విషయాలు మాట్లాడడానికి కలుస్తాం. నేను లాస్ట్ వీక్ ఎప్పుడు అపాయింట్మెంట్ పెడితే ఈ రోజు వారు పిలిపించడం జరిగింది. సో మీరు పీసీసీ రేస్లో ఉన్నట్టు పీసీసీ ప్రయత్నాలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మీరు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. నేను ఎప్పుడు చెప్పలేదు. పీసీసీ పదవిలో అడిగిన దానిలో నేను కూడా ఒకరిని సీనియర్ని కాబట్టి ఏమని అడిగినా నేను పీసీసీ గురించి వెళ్ళలేదు. బీజేపీ వాళ్ళు నిన్ననే 3 సంవత్సరాల తర్వాత ఇమ్మడే ఒక మొదటిసారి అయినా ఎంపీని మార్చింది మేడం. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 6 సంవత్సరాలు అయింది. ఆయన కూడా మున్సిపల్ ఎన్నికల తర్వాత రాజీనామా చేస్తారని చెప్పింది. కాబట్టి మీరు తొందరగా పార్టీని పునర్వ్యవస్థీకరించి చర్యలు చేపట్టి మంచి టీవీని ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు మేము ఒక దేవతలాగా చూస్తున్నాం. తెలంగాణ అంటే సోనియా గాంధీ అంటారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాదని అందరికీ తెలుస్తుంది. కేసీఆర్ గారు చెప్పారు. ఎవరు అన్నా అనకున్నా అసెంబ్లీ ఆన్ రికార్డులో తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీనేమే అన్నాడు. అంత ఇచ్చింది కాబట్టి తప్పకుండా 2 సార్లు ఆయన లేనిపోయిన హామీలు ఇచ్చిండు. దళితుని ముఖ్యమంత్రి అంటే వేసింది కానీ మనకే వేస్తారు ఓటు మేడం. కొత్తగా టీంని త్వరగా మీకేమైనా హామీ ఇచ్చిందా అలాంటిది ఏమన్నా పదవి గురించి నేను అడగలేదు. త్వరగా టీంని ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పచెప్పండి. నిన్న కర్ణాటకలో వేసిండ్రు. కర్ణాటక కంటే ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలు మంచిగా ఉన్నాయి. కా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకుంటారని హామీ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి తొందరగా ఏమని చెప్పిండు. ఆమె కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం చెప్పడం జరిగింది. నేను పీసీసీని ప్రయత్నం చేస్తున్నట్టు వాస్తవాలే కానీ అధ్యక్షురాల్లో విషయంలో ఈ విషయం మీద ఏం చర్చించలేదు. కేవలం రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాను. పీసీసీని అయితే తప్పకుండా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. చాలా సంవత్సరాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మార్చాల్సిన సమయం అవసరం వచ్చింది కాబట్టి మార్చాలని సోనియా గాంధీకి వివరించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నారాజ్తో అశోక్, V6 న్యూస్, న్యూఢిల్లీ.